అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. భారత నూతన పార్లమెంట్లో మొదటిసారిగా మోదీ ప్రభుత్వంలో చివరి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2024 మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను ప్రస్తావించారు. ఈ లక్ష్యాలలో ముఖ్యంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ప్రధాని మోదీ ప్రభుత్వ విజన్ గురించి వివరించారు. భారత్లో దశాబ్ద కాలం నుండి మంచి పరివర్తన వచ్చిందని, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పురోగమిస్తుందని పేర్కొన్నారు. 2014 ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా మోదీ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడానికి అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించిందన్నారు. ప్రభుత్వం మొదటి నుండి సమ్మిళిత అభివృద్ధిపైనే దృష్టి సారించి అన్ని వర్గాల ప్రజలందరికీ న్యాయం చేసిందన్నారు. మోదీ ప్రభుత్వం 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడంలో విజయవంతమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి సారించింది. అందుకే 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామన్నారు ఆర్థిక మంత్రి. పేదలు, మహిళలు, యువత, రైతుల సాధికారితపై మోదీ సర్కార్ దృష్టి పెడుతోందన్నారు. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్నారు. జన్ధన్ ద్వారా ప్రజలకు నేరుగా 34 లక్షల కోట్ల నగదు బదిలీ అయిందన్నారు నిర్మలా సీతారామన్. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 11.8 కోట్ల మంది రైతులకు ప్రభుత్వ సహాయం అందించామని, కోట్లాది మంది రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలోని అన్నదాతలను ఆదుకోవడమే మా లక్ష్యమని, అందుకే ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం కింద 4 కోట్ల మంది ప్రయోజనం పొందారన్నారు. అలాగే దేశంలో మౌలిక విద్యను అందించాలని 300 యూనివర్సిటీలను స్థాపించి 3వ వంతు మహిళలకు రిజర్వేషన్ కల్పించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మోదీ సర్కారు పట్ల ప్రజలు ఆశాజనకంగా ఉన్నారు. అందుకే మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి ఇంటికి నీరు, అందరికీ విద్యుత్, గ్యాస్, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాలు తెరిపించేందుకు మా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఆహార ధాన్యాల సమస్యలను పరిష్కరించామని, 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందుకుగాను గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆదాయం మెండుగా పెరిగిందన్నారు. నేటి ఈ బడ్జెట్ ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తుందని, ఆశ్రిత పక్షపాతాన్ని కాదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందుకే ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని రుజువైందన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి మా ప్రభుత్వం కూడా సహకరిస్తుందని, వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించనున్నామని స్పష్టం చేశారు. దేశ ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు, ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదం. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యల పైన, ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ, అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరువగా ఉండవలసి ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ, తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.